వెల్కమ్ టు ఆర్టీవీ రేర్ టాక్ షో విత్ ఆర్డిఎస్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్న గోడ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. వారి 33 సంవత్సరాల సినీ అనుభవాలని అనుభూతుల్ని మనం తెలుసుకుందాం. ఆ అనుభూతుల్ని మనం కూడా పంచుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి, ఆర్టీవీకి స్వాగతం. నమస్కారం సార్. ఓకే, ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి ప్లస్ మా ఆర్డిఎస్ ప్రకాష్ గారికి శుభ సాయంత్రం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒక డైరెక్టరు, ఇంతకుముందు రాజమౌళి గారు తీసిన సినిమాలు చూశారు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రాబోతుంది, మీ అంచనాలు ఏమిటి ఆ సినిమా మీద? నో డౌట్ సార్, కాన్సెప్ట్ మిక్స్డ్ కాన్సెప్ట్, సోషల్ ఇది ప్లస్ ఫ్లాష్ బ్యాక్, అది ఇండిపెండెన్స్ క్యారెక్టర్స్, అవి ఇది స్వాతంత్ర సమరయోధులు, సీతారామరాజు, కొమరం భీమ్, గ్రేట్ వాళ్ళు, ఇది వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, దాన్ని ఇంటర్లింక్ చేసి ఆయన కంపల్సరీ గొప్పగా చేస్తాడు, నో డౌట్. పెద్ద సినిమా ఈ మధ్య కొన్ని చూశాను, ట్రైలర్ చూశాను, ఆ ఫైట్ యాక్షన్ దృశ్యాలు ఆయన తీసిన తీరు నవ్వుతున్న భవిష్యత్ అంతే. ఇక ఆయన గురించి చెప్పడం ప్రత్యేక ఏముంది సార్, బాహుబలి చూసాం, అంతకుముందు మగ దగ్గర చూసాం, ఎక్సలెంట్ ఇది కదా, టెక్నికల్ గా కాంప్రమైజ్ కాడు, ఆయన అనుకున్న ఎవరికి తీస్తానే ఉంటాడు, తీస్తాడు, వదిలేస్తాడు, అదో పెద్ద సెన్సేషన్ అయిపోద్ది, నో డౌట్. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మీకు అత్యంత హ్యాపీ మూమెంట్స్ ఏంటి? అంటే హ్యాపీ మూమెంట్స్ అంటేనండి, ఒక కో డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు, నాకు ఫోన్ చేసి గూడ రామకృష్ణ గారు, నా పేరు దామోదర్ రెడ్డి, ఈ సినిమాలో మీరు ఒక క్యారెక్టర్ మేము అనుకున్నాం, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలియదు అన్నట్టుగా చెప్పారు. అంటే నాకు తెలియదండి, మీరు ఏం పర్లేదు సార్, మీరు నాకు తెలుసు అని నాకు పిలిచాడు సార్. పిలిచి దాంట్లో నయీం డైరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేయించారు, నాతో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేయించారు, నయీం డైరీస్ తెలుగు సినిమా, తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్లో. డైరెక్టర్ వచ్చేసి దాము బాలాజీ అని, రాంగోపవర్ గారి దగ్గర అతను కన్నడ వీరప్పన్ డైరీస్ తీశారు సినిమా, దానికి అసోసియేట్ డైరెక్టర్ ఆయన దాము బాలాజీ, రాఘవేంద్ర దగ్గర పనిచేశారు అతను డైరెక్టర్, టూ లాంగ్వేజ్ మంచి క్యారెక్టర్ చేయించారు, అప్పుడు ఆనందం ఫీల్ అయ్యారు. ప్లస్ నేను చేసిన 2009-10 జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా 2009-10. సాయిబాబా ఎవరు వేశారండి? బివి రెడ్డి, కర్నూలు ఎక్స్ ఫిల్మ్ చాంబర్, ఇది ఆయన ప్రొడ్యూసర్, ఆయన బాబా క్యారెక్టర్ చేయించాను. ఆ సినిమాకు నాకు నంది అవార్డు వచ్చిందండి, ఉత్తమ డైరెక్టర్గా. అది ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా శ్రీమతి సరోజిని నాయుడు అవార్డు, 75,000 క్యాష్ ప్రైజ్, ఎస్ అవార్డు. నిజంగా నాకు నేషనల్ అవార్డు లాగా, మా ఉన్న నంది అవార్డులో అదే పెద్ద అవార్డు. ఆ ఒక్క అవార్డుకి ఇద్దరికి ఇస్తారు, ప్రొడ్యూసర్కి చిన్న బంగారు నంది, స్వర్ణ నంది, డైరెక్టర్ తామర నంది. అది నాకు, నేను అప్పుడు వైజాగ్లో ఉన్నా, అప్పుడు టీవీలో చూసే అనౌన్స్మెంట్, చాలా ఆనందపడ్డా, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే. నాది గొప్ప పెద్ద సినిమా కాదు, బడ్జెట్ 100 కోట్ల సినిమా కాదు, సింపుల్గా తీసాం. అంటే నేను అక్కడ నాకు అవార్డు అవ్వడం కారణం ఏంటంటే, నేను సాయిబాబాను దేవుడు అనలా, హీ వాజ్ ఎ గ్రేట్ సోషల్ రిఫార్మర్, ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక రాజా రామ్మోహన్ రాయ్, హరీశలింగం పంతులాగా, ఆయన ఈ హరిజనులు గుడిలోకి ప్రవేశించడానికి ఆయన అక్కడ వాళ్ళని ఎదిరించి వాళ్ళకి అవకాశం కల్పించడం, ఆడ ఉన్న హరిజన గిరిజనులను వాళ్ళకి సమస్యల మీద పోరాటం చేయటం, కుల మతం వర్గం ఏమీ లేదు, అంతా ఒకటే అంటాం, సబ్కా మాలిక్ ఏకే అంటాం, నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్ అని అంటూ ఆయన ఎక్కువ ప్రచారం చేశాడు. ఆయన మీద 14 ఏళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక సిఐడి ఆఫీసర్ని వేసింది. వాళ్ళ పాలసీ ఏమో డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఈయనే అందరిని కలుపుతున్నాడు, కలిపేది అట్లా అట్లా చేయటం వల్ల నాకు ఆ పాయింట్ల మీద జాతీయ సమగ్ర అవార్డు వచ్చిందండి, చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఇంకా గర్వంగా ఏంటంటే, మా గురువారు ముందు కూర్చున్నారు కింద స్టేజ్ ముందు, ఆయన కూడా అవార్డు వచ్చింది 2011 కూర్చున్నారు, బాలకృష్ణ మినిస్టర్లు కూర్చున్నారు, ఆయన చూస్తుండగా నేను తీసుకోవటం నాకు గొప్ప ఫీలింగ్, అంతకుముందు ఆయనకు అవార్డులు చాలా వచ్చినాయి, నెంబర్ ఆఫ్ అవార్డులు నేషనల్, స్టేట్, ఫిలింఫేర్ మొత్తం, ఈ కేటగిరీ అవార్డు ఆయనకి రాలే అప్పటిదాకా. పరమవీర చక్ర సినిమాతోనే ఆయనకి ఈ అవార్డు వచ్చింది, నేను తీసుకున్న తర్వాత ఆయనకు వచ్చింది, గొప్ప ఫీలింగ్. తర్వాత నేను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళినప్పుడు గురువుగారు చూస్తుండగా మీరు, దట్టు 3 నిమిషాలు స్టేజ్ మీద ఉన్నాం, లైవ్ టెలికాస్ట్ వరల్డ్, సీఎం గారు మా ప్రొడ్యూసర్ ఏదో లింక్ ఉండటం వల్ల మైక్ తీసుకుని మాట్లాడటం, ఆ 75,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం అప్పుడే జరిగిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే గురువారి దగ్గరికి వెళ్ళాను, మార్నింగ్ నమస్కారం పెట్టాం, మొత్తానికి సాధించవరా అన్నాడు, ఒక్క మాట
అది నాకు ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువ. అంతేగా, ఎందుకంటే ఆయన ఎన్ని అవార్డులు, 151 సినిమా, ఎన్ని నేషనల్ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, వాట్ నాట్, చాలా ఏడు ఎనిమిది ఆయన కింద అవార్డుల కింద మనమెంత, కానీ ఆయన నోటితో సాధించావురా అన్నాడు. అది నాకు నిజంగా ఒక ఆస్కార్ అవార్డు లాగా, ఒక ఇన్స్పిరేషన్ నాకు బాగా. అంతేగా, బాగుంది సార్. ఇక ఆర్టిస్ట్ గా మీ లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు, నా శ్వాస ఉన్నంత వరకు డైరెక్టర్ గా ఎలాగో ఉన్నాను, ఉంటాను, ఆర్టిస్ట్ కంటిన్యూ అవుతాను. నా శ్వాస ఉన్నంత వరకు ఫీల్డ్ లో నో డిమాండ్, నథింగ్, ఎవరైనా పిలిచారు నేను డిమాండ్ చేయను, సార్ ఇది ఇస్తాం, ఓకే, నా కారు, నా సొంత కారు, నా సొంత కాస్ట్యూమ్స్, ఇది ఇస్తాం మీకు, రీజనబుల్ గా, నో ప్రాబ్లం, మంచి క్యారెక్టర్, ఎవరన్నా ఇంత చేయలేము అంత అంటారు, నో ప్రాబ్లం, డిమాండ్స్ లేవు, డిమాండ్స్ లేవు, ఎవరిని ఇబ్బంది పెట్టను, అవసరం వస్తే నేను ఇబ్బంది పెడతాను, నో ప్రాబ్లం. అదే, ఒకప్పుడు మీరు డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఒక పార్ట్నర్ గా కూడా ఏదో చేసి కష్టం తెలుసు, ప్రొడ్యూసర్ నిర్మాత తాలూకు వ్యవహారం తెలుసు, డైరెక్టర్ తాలూకు ఇబ్బందులు తెలుసు, కాబట్టి మీరు నో డిమాండ్స్. నో డిమాండ్స్ ఇప్పుడే కదండి, ఫ్యూచర్ లో కొంచెం నేను కొంచెం మంచి క్యారెక్టర్లు పడి కొంచెం ఇంకా పేరు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాసెస్. ఓకే, మాట తప్పను. ఓకే ఓకే, ఫస్ట్ ఏ సినిమాకి పనిచేశారు మీరు దర్శకత్వ శాఖ? ఆయన దగ్గర మజ్నుకి అప్రెంటిస్ గా ఒక 1 వీక్ చేశాను, సినిమా అయిపోయింది. చివరికి వచ్చారా? చివరిలో ఇమీడియట్ గా మజ్ను ఆత్మబంధు, దానికి అప్రెంటిస్ గా ఒక 2 వీక్ చేశాను హైదరాబాద్ షెడ్యూల్స్. ఆ తర్వాత ఆయన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేసిన సినిమా కాంచన సీత. కాంచన సీత అంటే జయసుధ కంబైన్స్, జయసుధ గారి జేఎస్కే కంబైన్స్, దానికి ఫుల్ బ్రిడ్జ్ గా పనిచేశాను. దానికే నాకు స్క్రీన్ మీద అస్టెండర్స్ ఫస్ట్ పేరు వచ్చింది, అది చూసినది ఎంత గర్వపడ్డాను, ఎంత ఆనందపడ్డాను. జయసుధ గారు ప్రొడ్యూసర్, ఎస్ ప్రొడ్యూసర్, ఆవిడ మెయిన్ క్యారెక్టర్, శరత్ బాబు గారు, రఘువరణ్, వరలక్ష్మి, అంత మంచి ఆర్టిస్టులు అంతా, రమాప్రభు గారు అంత చేశారు. ఆ సినిమాకి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది 2500 ఆ రోజుల్లో. అప్పట్లో నా ఖర్చు నెలకు 200, 2500 ఆ డబ్బులు. మా మదర్ కు చీర తీసుకున్నాను, మంచి పాలిస్టర్ చీర, అది చూసి మా మదర్ హ్యాపీ. ఆ ఫీలింగ్ నిజంగా మర్చిపోలేదు, ఒక తల్లి ఫీలింగ్. మీ ఫస్ట్ శాలరీ చేరుకున్నారు, సంతోషం, బాగుంది. ఎట్లా ఉండే జయసుధ గారితో మీ ఇంటరాక్షన్? కానీ ఆవిడ, ఆవిడ మంచి యాక్టర్, మంచి మనిషి, వ్యక్తిగతంగా మంచి మనిషి, ఆవిడ టెక్నీషియన్స్ వాల్యూ ఇచ్చేది. ఒక అప్కమింగ్ బాయ్, బడ్డింగ్ బాయ్ కదా, అస్టెండర్ట్ గా ఉన్నప్పుడు అందరికండి అస్టెండర్ట్ దాస్ కోడేటలు దేవుడు తను, సరే చాలా గౌరవంగా ఉండేతను, రియల్లీ షీఈస్ అ గుడ్ పర్సనాలిటీ. ఓకే ఓకే, దాస నారాయణరావు గారు ఈ ట్రావెల్ లో కొన్ని సినిమాలు చేసి ఉంటారు కదా, అవును, ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కోపడ్డం లేదు సార్, మీరు సరిగ్గా పని చేయలేకపోవడం, లేదా మీరు అనుకున్నది కరెక్ట్ గా చేయలేక కోపడ్డ సందర్భాలు ఏదైనా ఉన్నాయి? లేదండి, నేను అవకాశం తనకి ఇవ్వలేదు. మనకున్న విషయం ఒకటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చాం, ఆయన మెప్పు పొందాలి, వర్క్ నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలు ఉన్నా పని నేర్చుకోవాలి, తప్ప మనం తప్పు చేసి ఆయనతో తిట్టి తినేంత అవకాశం ఆయనకి ఇవ్వలేదు, ఇవ్వలేదు. ప్లస్ ఆయన ఏదన్నా బ్యాంకులకు లెటర్స్ పెట్టర్స్ రాయాలన్నా కూడా ఇంగ్లీష్ లో నేను రాసేవాడిని మ్యాక్సిమం. నాకంటే ముందు ఒకరు తప్పు, ప్రభు, ప్రభు అనే జర్నలిస్టు, డైరెక్టర్ జర్నలిస్టు తను ఉన్నాడు, అది చేసేవాళ్ళు, అది అట్లా. తప్ప నేను ఎప్పుడు ఆయన దగ్గర తిట్లు తినలేదు, అవకాశం ఇవ్వలేదు. ఓకే ఓకే, మనకు ఆ తప్పులు చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ ఆయన దగ్గర? సినిమాల పేర్లు కొన్ని, ఆయన దగ్గర మా 9 సినిమాలు చేశానండి. ఒక 4-5 పేర్లు అయినా చెప్పగలరా? అది మన ఆత్మబంధు, మజ్ను ఫినిషింగ్, కాంచన సీత, ప్రజాప్రతినిధి, అభిసారిక, 2 Town Rowdy, దానికి 2 షెడ్యూల్ చేశాను, 5 షెడ్యూల్స్. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న లింక్ ఉండేది, గురువు గారు నన్ను ఖాళీగా ఉన్నప్పుడు ఉదయం పత్రికలో సబ్ ఎడిటర్ గా పోస్ట్ చేశారు నాకు, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి. ఇన్ఛార్జ్ కాదు కానీ, బట్ సబ్ ఎడిటర్, మాకు ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు అని చెప్పి ఉండేవాడు సబ్ ఎడిటర్ గా తెలంగాణ. ఈవినింగ్ సాయంత్రం 4:35 వెళ్ళి నైట్ 8:39 అయిపోయేది. పనిచేశాను, అది ఆయన వల్ల. ఆ జర్నలిస్ట్ పనిచేయడం వల్ల నాకు సొసైటీలో చాలా మంది ప్రముఖులతో పరిచయాలు, ప్రపంచం గురించి తెలియటం ఎక్కువ, ఇది నాకు లాభించింది. అదే అభిసారిక సినిమాలో భానుమతి గారు యాక్ట్ చేసినట్టున్నారు. ఎస్ ఎస్, భానుమతి గారు. భానుమతి గారితో ఈ తరం వాళ్ళు ఎవరు పెద్దగా పనిచేయలేదు. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి భానుమతి గారితో? నాకు చాలా గొప్ప ఫీలింగ్ అండి, అది లెజెండరీ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ, యాక్టర్, రైటర్, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్,
ఆవిడ సెట్లోకి వస్తే పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంక్లూడింగ్ మా గురువుగారు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. గురువుగారు కూడా నమస్కారం పెట్టేవాళ్ళు అడుగుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి మాటగా ఆవిడ నిలువెత్తు నిదర్శనం. ఆ తర్వాత గురువుగారికి మీకు చెప్పనక్కర్లేదు. ఆవిడతో పనిచేయడం, ఆవిడకి సీన్ పేపర్ దగ్గర తీసుకెళ్ళటం, ఆవిడ ఒక టెక్నీషియన్ కి ఇచ్చే రెస్పెక్ట్ నిజంగా. భానుమతి గారు ఎట్లా ఉండేది, ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడ నమస్కారం, మంచి రెస్పాన్స్ ఇచ్చేది. అంటే ఆవిడ దగ్గరికి రీచ్ అవ్వాలంటే కొంతమంది భయం భయంగా భయపడతారు కదా. భయపడతా నేను భయపడలేదండి, నేను గర్వపడ్డా. గర్వపడుతూ వెళ్ళేవాడిని ఆమె దగ్గరికి. ఆయనతో ఒక మాట మాట్లాడితే మన అదృష్టం ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే మేము నేను రామారావు గారితో పనిచేయలేకపోయాను, మహేశ్వర గారితో పనిచేయలేకపోయాం, సావిత్రి గారితో పనిచేయలేకపోయాం. ఆవిడ వాళ్ళందరితో పాటు కాంటెంపరీ పర్సనాలిటీ ఆవిడ, ప్లస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ అట్లా కుడ్జీలో కూర్చుంటే ఏదో ఒక మహా ఒక ఒక మేలు పర్వతం కూర్చున్న ఫీలింగ్, మేధస్సుతో కూడిన ఒక జ్ఞాన భాండాగారం లాగా. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.